ఏపీలో ఇప్పటి వరకు ఒకే ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదైందని, ఆ సాగుతో స్థానిక ఎన్నికలను వాయిదా వేయడం సరికాదని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు 3 లక్షల కోట్లు అప్పు చేశారని, 60 వేల కోట్లు బకాయిలు పెట్టారని ఆరోపించారు. ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు రాకుండా చంద్రబాబు మోకాలు అడ్డుతున్నారని పెద్దిరెడ్డి విమర్శించారు. స్థానిక ఎన్నికలు జరిగితే రాష్ట్రానికి 5 వేల కోట్లు వస్తాయన్నారు ఆయన. ఈ మీడియా సమావేశాన్ని జరుపుకుంటూ ఉన్నాం. మరి కరోనా వ్యాధి విదేశాల నుంచి వచ్చేవారి వల్ల వస్తుందని మనందరికీ కూడా తెలుసు. దాన్ని మనం ధీటుగా ఎదుర్కోవాలంటే తప్పనిసరిగా ఎన్నికలు జరిగి ఉంటే మనకు ఏదైతే ఇప్పుడు గ్రామస్థాయిలో గ్రామ వాలంటీర్లు, పట్టణాలలో పట్టణ వార్డు వాలంటీర్లు, అదేవిధంగా గ్రామ సెక్రటరియట్లు, వార్డు సెక్రటరీలకు సంబంధించిన దాదాపు 420,000 మంది మిగతా అధికారులతో కలిసి ఏదైతే ప్రయత్నం అంటే ఈ కరోనాను అరికట్టేదానికి ఏదైతే చర్యలు తీసుకుంటా ఉన్నారో వారికి తోడుగా వార్డు మెంబర్ కానీ, అక్కడ గ్రామ సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ, లేదా ఎంపీపీ మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడు కానీ, జిల్లా ప్రజాపరిషత్ అధ్యక్షుడు కానీ ఉంటే ఇంకా ధీటుగా ఎదుర్కోవచ్చు అనేది మనందరి అభిమతం. ఎందుకంటే ఇప్పుడు దాకా ఏమీ మన రాష్ట్రంలో ప్రమాదం జరగలేదు. ఒకే ఒక వ్యక్తిని గుర్తించారు, మరి అతన్ని కూడా ఐసోలేషన్లో పెట్టి ఆయనకు అన్ని వైద్య సదుపాయాలు కూడా కలుగజేస్తూ ఉన్నారు.